హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హెవెన్లీ హోమ్ డిజైన్స్. మీకు మంచి వాస్తు హౌస్ ప్లాన్స్ కావాలన్నా కానీ, అలాగే బ్యూటిఫుల్ ఎలివేషన్ డిజైన్స్ కోసమైనా సరే, మరియు బెస్ట్ ఇంటీరియర్ డిజైన్స్ కోసమైనా సరే, మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ, డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే కనుక మేము చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్న ప్లాట్ సైజ్ వచ్చేసి 40 ఫీట్ల వెడల్పు అండ్ 36 ఫీట్ల పొడుగైతే ఉంది. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ రోడ్డు, నార్త్ ఫేసింగ్ ప్లాట్ అన్నమాట. ఇందులో ఒక 2 బెడ్రూమ్ ప్లాన్ అయితే చేసాము. అది ఏ విధంగా చేసామనేది మీకు నేను మెజర్మెంట్స్ అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా సెట్ బ్యాక్స్ చూస్తే, ఫ్రంట్ సైజ్ వచ్చేసి 6 ఫీట్ బాల్కనీ అయితే వదిలాము. అలాగే వెస్ట్ సైడు 2 ఫీట్ అయితే ప్యాసేజ్ వదిలాము. అలాగే సౌత్ సైడు కూడా 2 ఫీట్ వదిలాము. అలాగే ఈస్ట్ సైడ్ కూడా మనకి 2 ఫీట్ వదలడం జరిగింది. చుట్టూ 2 ఫీట్ అండ్ రోడ్ సైడు 6 ఫీట్ అయితే ఓపెన్ స్పేస్ వదలడం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోరే కడుతున్నారు, సింగిల్ ఫ్లోర్ అన్నమాట. సో సింగిల్ ఫ్లోరే కాబట్టి మనకి చుట్టూ మినిమం ప్యాసేజ్ కావాల్సి వస్తుంది పైప్ లైన్ కోసం అండ్ వెంటిలేషన్ కోసం. అదే పైన కడితే కనుక గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఫ్రీగా ఓపెన్ స్పేస్ వదిలేయచ్చు. సో ప్లాన్ డీటెయిల్స్లోకి వెళ్తే, మనకి స్టెప్స్ వచ్చేసి ఈస్ట్ సైడ్ తీసుకున్నాము. వాస్తు ప్రకారం మనకి నార్త్ సైడ్ ఉండొచ్చు అండ్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ కార్నర్లో కూడా ఉండొచ్చు. సో ఈ ప్లాట్ సైజుని బట్టి 40 ఫీట్ల వెడల్పు ఉంది, 36 ఫీట్ల పొడుగు ఉంది. సో ఈస్ట్లో మనం స్టెప్స్ ఇస్తే కనుక మనకి లోపల ఏరియా కొంచెం ఎక్కువ వస్తుంది. అదే మనం నార్త్కి తీసుకుంటే కొంచెం ప్లాన్ తక్కువ రావచ్చు. ఎనీహో ఈ ప్లాన్లో మనము 2 సైడ్స్ సేమ్ వదలడం జరిగింది, 6 ఫీట్ల బాల్కనీ ఇటు అండ్ 6 ఫీట్ల బాల్కనీ నార్త్ సైడ్, ప్లస్ ఈస్ట్ సైడ్ మనకి ఒక 2 ఫీట్ల ఎక్స్ట్రా సెట్ బ్యాక్ వదలడం జరిగింది వాస్తు ప్రకారం. సో టోటల్గా మనకి ఈస్ట్ సైడ్ వచ్చేసి 2 ప్లస్ స్టేర్ కేస్ బాల్కనీ కలిపి 8 ఫీట్ల 6 ఇంచులు ఓపెన్ స్పేస్ అయితే వచ్చింది. సో స్టెప్స్ మనకి ఈస్ట్ సైడ్ వచ్చింది. సో ఇంట్లో మెయిన్ డోర్ మనకి నార్త్కు ఉంది అండ్ ఈస్ట్కి కూడా ఉంది. సో లోపల మనం రూమ్ సైజెస్ ఎలా వచ్చినాయి చూద్దాం. హాల్ వచ్చేసి 14 ఫీట్ల 5 ఇంచుల పొడుగు అండ్ 14 ఫీట్ల 11 ఇంచులు అంటే 15 ఫీట్లు. సో 14 ఫీట్ 5 ఇంచెస్ అండ్ 15 ఫీట్ హాల్ అయితే ఉంది. దాని తర్వాత హాల్ నుంచి మనకి డైనింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా వచ్చేసి 6 ఫీట్ 6 ఇంచెస్ బై 11 ఫీట్ 3 ఇంచెస్ ఉంది. దాని తర్వాత పూజ రూమ్ ఉంది, పూజ రూమ్ సైజ్ వచ్చేసి 5 ఫీట్ 6 ఇంచెస్ బై 4 ఫీటు. మనకి 4x6 పూజ రూమ్ కూడా స్టాండర్డ్ సైజ్ బాగుంటుంది. ఇందులో స్పేస్ అయితే ఉంది, మనం పూజ రూమ్ పెంచుకోవచ్చు కావాలంటే. దాని తర్వాత కిచెన్ చూద్దాం. కిచెన్ మెజర్మెంట్స్ వచ్చేసి 7 ఫీట్ 6 ఇంచెస్ బై 6 ఫీట్ 11 ఇంచెస్ అంటే 7 ఫీట్ 6 ఇంచెస్ అండ్ 7 ఫీట్ కిచెన్ సైజ్ అయితే వచ్చింది. ఉన్న స్పేస్లో మనకి డైనింగ్ కావాలి ప్లస్ పూజ అండ్ కిచెన్, ఈ మూడు ఈ స్పేస్లో అరేంజ్ చేయడం జరిగింది. సఫిషియెంట్, అన్నిటికీ సరిపోయే స్టోరేజ్ తీసుకోవచ్చు. డైనింగ్లో కూడా మనకి ఇక్కడ లార్జ్ వాల్ ఉంది, కింద సీటింగ్ తీసుకున్నా సరే ఈ వాల్కి పైన స్టోరేజ్ తీసుకోవచ్చు క్రాకరీ యూనిట్ లాగా. సో స్టోరేజ్కి ప్రాబ్లం లేదు, ఫుల్గా తీసుకోవచ్చు. అలాగే సౌత్ సైడ్ 2 ఫీట్ గల్లీ ఉంది కదా, ఆ గల్లీలోకి ఒక డోర్ అయితే ఇచ్చాము. ఆ డోర్ నుంచి మనం స్టెప్స్ కింద వాషీరాకి యూజ్ చేసుకోవచ్చు, అందువల్ల డోర్ ప్రొవిజన్ ఇచ్చాము అక్కడ. దాని తర్వాత విండోస్ చూస్తే హాల్లో 2 విండోస్కి ప్లేస్ ఉంది సఫిషియెంట్. అలాగే డైనింగ్లో ఒకటి లార్జ్ విండో వస్తుంది 4x4. కిచెన్లో వాస్తు ప్రకారం ఒకటి షింక్ దగ్గర చిన్న విండో తీసుకోవచ్చు. పూజలో కూడా కావాలంటే వెంటిలేటర్ తీసుకోవచ్చు లైటింగ్ కోసం. దాని తర్వాత బెడ్రూమ్స్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్,
వాస్తు ప్రకారం సౌత్ వెస్ట్ కార్నర్లో వస్తుంది. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 13 ఫీట్ల 3 ఇంచులు బై 11 ఫీట్ల 3 ఇంచులు ఉంది. ఇందులో ఒక విండో సౌత్కి ఇచ్చాం, అండ్ వెస్ట్ సైడ్ మొత్తం వార్డ్రోబ్ తీసేసుకుందాం. కింగ్ సైజ్ బెడ్ వస్తుంది, 6x6 బెడ్ అది పోను. మనకి ఫ్రీ స్పేస్ అయితే ఉంది. ఇందులో మీరు డ్రెస్సింగ్ టేబుల్, స్టడీ టేబుల్ అన్నీ మీ కన్వీనియంట్ ప్రకారం డిజైన్ చేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్ టాయిలెట్ ఇచ్చాం ఇక్కడ. దాని సైజ్ వచ్చేసి 7x4. ఇంకా పెంచుకోవచ్చు టాయిలెట్. ఇక్కడ డైనింగ్ ఉంది కాబట్టి ఒక వాష్ బేసిన్ ప్రొవిజన్ తీసుకోవచ్చు, అందుకనే వదలటం జరిగింది. దాని మార్కింగ్ చూపించలేదు. టాయిలెట్ కావాలంటే కూడా ఒక 8 ఫీట్ చేసుకొని లోపల షవర్ రూము నీట్గా అంతా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత బెడ్రూమ్స్ డోర్స్ ఆపోజిట్ తీసుకోవడం ప్రైవసీ కోసం, హాల్లో లేకుండా. కిడ్స్ బెడ్రూమ్ సైజ్ చూద్దాం. కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసి 13 ఫీట్ 3 ఇంచెస్ బై 10 ఫీట్ 6 ఇంచెస్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కంటే కొంచెం తక్కువ వాస్తు ప్రకారం. సో దీంట్లో కూడా మనకి వెస్ట్కి ఒక విండో వచ్చింది, దాని తర్వాత వార్డ్రోబ్స్ వచ్చినాయి. బెడ్ పొజిషన్ సౌత్ వాల్ తీసుకుందాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో కూడా స్టడీ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ మీ కన్వీనియంట్ ప్రకారం యాడ్ చేసుకోవచ్చు. స్పేస్ అయితే చాలా ఉంది. సో కామన్ టాయిలెట్ ఒకటి, బయట మనం 6 ఫీట్ స్పేస్ వదిలాం కదా, ఆ 6 ఫీట్ స్పేస్లో ఒక 4x5 కామన్ టాయిలెట్ తీసుకున్నారు. సో ఇది బేసిక్గా ప్లాన్ అయితే మనకి ఉన్న స్పేస్లో నీట్గా సెట్ అయింది. 40x36 ఇది రెగ్యులర్గా మనకి ఉండే ప్లాట్ సైజెస్. ఇవి నార్త్ ఫేసింది. సో సేమ్ ప్లాన్ మీరు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ మీరు ఈ స్ట్రైట్గా పార్కింగ్ వదిలేసి ఇక్కడున్న బెడ్రూమ్ పార్ట్ ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా చేసుకొని ఇదే ప్లాన్ మీరు ఫస్ట్ ఫ్లోర్లో వేసుకోవచ్చు. అన్నిటికీ యూస్ఫుల్ ఉంటుంది. ఈ ప్లాన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కనుక సిమిలర్ ప్లాట్స్ అయితే ఉంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మేము ఈ ప్లాన్ మీకు పంపిస్తాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.